హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ కిచెన్. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందుకని ఈరోజు నేను అందరికీ ఇష్టమైన హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని మా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ముందుగా హండీని తీసుకొని దానిలో 1 కేజీ చికెన్ ని బోన్ తో పాటు తీసుకోవాలి. మీ దగ్గర హండీ లేకపోతే పెద్ద గిన్నెలో చేసుకోండి. లెగ్ పీసెస్ కి తప్పకుండా కట్స్ పెట్టుకోవాలి. దీని వల్ల మసాలా బాగా పట్టి ఇవి మంచిగా కుక్ అవుతాయి. ఇప్పుడు ఈ చికెన్ ని మారినేట్ చేసుకోవడం కోసం రుచికి సరిపడా ఉప్పు, రెండున్నర టేబుల్ స్పూన్ల కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, నాలుగు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ చికెన్ కి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 5 పచ్చి మిరపకాయలు 2 గా చీల్చినవి, అర కప్పు ఆయిల్, ఇప్పుడు వీటన్నిటిని మరొకసారి చికెన్ కి పట్టేలా బాగా కలుపుకోవాలి. త్రీ బై ఫోర్త్ కప్ పుదీనా, 3/4 కప్ కొత్తిమీర, 1.5 కప్ వేయించిన ఉల్లిపాయ ముక్కలు, 250 గ్రామ్స్ పెరుగు వేసి ఇవన్నీ చికెన్ కి పట్టేలా బాగా కలుపుకోవాలి. తర్వాత 1.5 నిమ్మకాయను కూడా పిండుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి 4 గంటలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రైస్ ని నానబెట్టుకోవాలి. 1 గిన్నెలో 1 కేజీ బాస్మతి రైస్ తీసుకొని రైస్ ని 2 సార్లు కడుక్కోవాలి. తర్వాత అందులోనే బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 1/2 గంట నాననివ్వాలి. రెండు స్పూన్ల గోరువెచ్చని పాలలో 5 నుండి 10 కుంకుమ పువ్వులు వేసి 10 నిమిషాలు నాననివ్వాలి. ఎందుకంటే బిర్యానీకి మంచి కలర్ని ఇస్తుందండి. గిన్నెలో 1 కేజీ బియ్యానికి 2 లీటర్ల నీళ్లను పోసుకోవాలి. అందులో 5 బిర్యానీ ఆకులు, 5 నుండి 10 దాల్చిన చెక్క,
ఐదు మరాఠీ మొగ్గలు, పది లవంగాలు, ఐదు యాలకులు, ఐదు అనాస పువ్వు, ఒక టీ స్పూన్ బిర్యానీ పువ్వు, ఐదు జాపత్రి, పావు జాజికాయ, వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా, టూ టేబుల్ స్పూన్ నూనె, రుచికి తగినంత ఉప్పు వేసుకొని నీళ్లను బాగా మరగనివ్వాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత నానబెట్టిన బాస్మతి రైస్ను నీళ్లు లేకుండా ఇందులోకి వేసుకోవాలి. ఉడుకుతున్న బియ్యం నుండి 50% కుక్ అయిన బాస్మతి రైస్ను నీళ్లు లేకుండా తీసుకొని చికెన్ పైన వేసుకోవాలి. ఇదేనండి చిట్కా. మొదట 50% కుక్ చేసిన రైస్ని, తర్వాత 70% కుక్ చేసిన రైస్ని తీసుకుంటే రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ వస్తుంది. మొదట 50% ఉడికించే అన్నాన్ని ఒక లేయర్గా వేసుకుని మిగతా అన్నాన్ని 70% వరకు ఉడికించుకోవాలి. ఈ చిట్కా తెలియక చాలా మందికి అన్నం విరిగిపోతుంది, కాబట్టి ఈ చిట్కాని తప్పకుండా పాటించండి. ఇప్పుడు దానిపైన పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, వన్ ఎయిత్ టీ స్పూన్ రోజ్ వాటర్, కొంచెం కుంకుమ పువ్వు మిశ్రమం, ఇంకా నెయ్యిని వేసుకొని 70% కుక్ అయిన బాస్మతి రైస్ని నీళ్లు లేకుండా ఇంకొక లేయర్గా వేసుకోవాలి. ఎందుకంటే హోటల్లో దమ్కి వేసినప్పుడు పైన పెట్టిన ప్లేటుపై బొగ్గులు వేస్తారు, అప్పుడు పైన బాగా కుక్ అవుతుంది. కానీ స్టవ్ మీద వండేటప్పుడు అది కుదరదు, కాబట్టి 50% 70% అలా రైస్ను కుక్ చేసుకుంటే బిర్యానీ ఈవెన్గా కుక్ అవుతుంది. మళ్ళీ దానిపై కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వు, తగినంత నెయ్యి వేసుకొని మూత పెట్టి మూత చుట్టూ గోధుమ పిండిని పెట్టుకోవాలి. అప్పుడు ఆవిరి అనేది బయటకు వెళ్లకుండా బిర్యానీ మంచిగా దమ్ అవుతుంది. దానిపైన వాటర్ పోసుకున్న గిన్నెను పెట్టుకోవాలి. దీనిని పెద్ద బర్నర్ మీద 10 నిమిషాలు హైలో, 15 నిమిషాలు మీడియంలో, 5 నిమిషాలు లోలో పెట్టి ఉడికించాలి. అంతే, అందరికీ ఇష్టమైన వేడివేడి హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. బిర్యానీలో సర్వింగ్ చేసే విధానం చాలా ఇంపార్టెంట్.
ముందుగా ఒక ఎడ్జ్లో పైన ఉన్న రైస్ని పక్కకు జరుపుకొని కింద నుండి పై వరకు మసాలాతో పాటు సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సిరీస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను కొట్టండి. దీని రైతా ఇంకా సోర్వాతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు కూడా తినాలని ఉంది కదా? అయితే మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో చేసుకుని ఆ ఫీడ్బ్యాక్ ని మా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అంతవరకు సెలవు. నమస్తే.